ब्रेकिंग न्यूज़ చూస్తున్నారు 50 ప్రశ్నలు సుమారు 50,000 మంది ప్రభుత్వ సిబ్బందితో రేపటి నుంచి అంటే నవంబర్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగరణ జరగబోతోంది ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి అభిప్రాయం ఉంది తెలుసుకునేందుకు హైదరాబాద్ లో దిగుతున్నారు రాహుల్ గాంధీ కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు రాహుల్ గాంధీ బేగంపేట ఎయిర్‌పోర్ట్ కు రానున్నారు రాహుల్ గాంధీ కులగరణపై ఎటువంటి అభిప్రాయం ఉంది ప్రజల్లో తెలుసుకునేందుకు ఆయన రాబోతున్నారు బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కులగరణపై మేధావులు ప్రొఫెసర్లతో సదస్సు నిర్వహిస్తున్నారు మొత్తం 400 మంది ప్రతినిధులకు ఆహ్వానం పలికింది కాంగ్రెస్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు విజువల్స్ మీరు చూస్తున్నారు రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో ఆయన వచ్చే మార్గం అంతటా కూడా మీరు చూడొచ్చు విజువల్స్ లో పూర్తిగా ఇటు కాంగ్రెస్ జెండాలతో పూర్తిగా నింపేస్తుంది At the same time, రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది కులగరణ. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది? At the same time, మేధావులు కావచ్చు, దాంతో పాటు ప్రొఫెసర్లు కావచ్చు, వీళ్ళందరిలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకునేందుకు ఈ సదస్సు నిర్వహించడం జరుగుతోంది. రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది, దాదాపు 3 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అఫ్ కోర్స్ ఇది ప్రభుత్వ కార్యక్రమమే, అయినప్పటికీ కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎక్కడున్నారు, అట్ ద సేమ్ టైం ఎంతసేపు ఉండే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం రాహుల్ గాంధీ ఏ టైంకి రాబోతున్నారు, అట్ ద సేమ్ టైం ఎంతసేపు ఆయన చర్చ జరగబోతోంది, ఎంతసేపు ఆయన సదస్సులో పాల్గొనబోతున్నారు? ఎగ్జాక్ట్లీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే రాహుల్ గాంధీ ఇక్కడ చేరుకోనున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్కి. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం చెప్పడానికి ఇక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, తర్వాత చీఫ్ విప్పులు, కీలక నాయకులు. కొద్దిసేపటి క్రితమే జస్ట్ ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కూడా లోపలికి వెళ్ళింది ఆయనను రిసీవ్ చేసుకోవడానికి. ఇటు నుంచి నేరుగా బోయిన్పల్లిలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్ దగ్గరికి అక్కడికి చేరుకుంటారు. 5:30కి 5:30 వరకు అక్కడ చేరుకొని ఆ సమావేశంలో దాదాపు గంటసేపు రాహుల్ గాంధీ ఉండనున్నారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 200 మంది నాయకులు, తర్వాత మిగతా కుల సంఘాలకు సంబంధించినటువంటి, తర్వాత యువతకు సంబంధించినటువంటి కొద్దిమంది యువ సంఘాలతో ఆయన దాదాపు గంటసేపు భేటీ అవుతారు. ఈ కుల గణనకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ, జిత్తే హిస్సేదారి ఉత్తే భాగదారి అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి రాహుల్ గాంధీ ఈ వీళ్ళందరితో కొన్ని విషయాలు పంచుకోవడానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు, కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొన్న ఎన్నికల హామీలో, దానికి సంబంధించి అంటే రేపు స్థానిక సంస్థల్లో కూడా దీది అమలయ్యే అవకాశం ఉంటుందా? రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారిది స్టేట్మెంట్ చాలా కేటగరికల్ స్టేట్మెంట్ ఉంది. ఏం చెప్పారు, జిస్సా ఇసేదారి ఉత్ని భాగీదారి. అందుకని అన్ని స్థానిక సంస్థలు కానీ ఏ వచ్చినా కూడా దీన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, ఏ కమ్యూనిటీస్ ఎట్లా తీసుకోవాలి, ఎవరెవరు ఎంత ఇస్తా ఉంది, వారికి ఎంత దీంట్లో భాగస్వామ్యం చెయ్యాలి అనేది చాలా క్లియర్గా ఉంది. మళ్ళీ ఎందుకు డౌట్ అదంతా? అందుకని ఈ డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయని, ఇవన్నీ క్లియర్ చేయనికనే రాహుల్ గాంధీ షెడ్యూల్ ఏముంది. రాహుల్ గాంధీ గారు ఇంత ఇప్పుడు బోయినపల్లి వెళ్తాడు, అక్కడ మేధావులతో సమావేశం అయిన తర్వాత, మేధావులు చెప్పిన తర్వాత మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంకా ఏమైనా ఇందులో పొందుపరచాలి అంటే మేధావుల ఆలోచన కూడా తీసుకొని దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది రాహుల్ గాంధీ దాదాపు గంటసేపు ఉండనున్నారు. గంటసేపు గాంధీ బోయినపల్లిలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్లో చాలా మందితో భేటీ అవుతారు, అభిప్రాయాలు తీసుకుంటారు, కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటారు వారి నుంచి వచ్చినటువంటి వారితో. కాకపోతే ఇదంతా కూడా ఇంటర్నల్కి సంబంధించినటువంటి సమావేశం, ఎవరిని కూడా మీడియా కానీ ఇంకా ఇతరులను అలో చేయట్లేదు. ఎవరికైతే అనుమతి ఉందో వారిని మాత్రమే లోపలికి అలో చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి, దాంట్లో లబ్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూద్దాం, మెట్టు సాయి గారు ఉన్నారు ఫిషరీస్ చైర్మన్ సంబంధించి, ఈ తెలంగాణలో స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ అవుతుందా ఈ రిజర్వేషన్? 42% కేవలం కులగణననే కాదు, 42% కూడా ఇస్తామన్నారు. రాహుల్ వస్తూ ఉన్నారు, అమలయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఒక యజ్ఞాన్ని ప్రారంభించింది, ఆ యజ్ఞమే కులగణన. భారతదేశంలో ప్రధానమంత్రి ఉన్నటువంటి బీసీ నాయకుడు ఎలాంటి పని చేయకుండా కేవలం మాటలకే తూటాలు గురించి మాయకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి నాయకుడుగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడి ఒక మాట చెప్పిండు, మీరు నన్ను అవమానించినా పర్లేదు, నన్ను ప్రశ్నించినా పర్లేదు, కానీ భారతదేశంలో కులగణన జరగాల్సిందే చెప్పారు. దాన్ని ఆదర్శం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశానికి ఒక మస్తు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరుగుతుంది.
దానికి ముఖ్య అతిథిగా ప్రతిపక్ష నాయకులు రావడానికి వస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ మాట వినకపోదు. బీసీలకు వస్తుంది, మైనార్టీకి వస్తుంది, ఎవరి వాడకు వస్తుంది, ఎస్సీలకు మైనార్టీ అందరికి వస్తుంది. కానీ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఏమని ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉన్న పార్టీ, ఒకసారి మాట ఇస్తే 1000 నూనెనా నువ్వు వేయనా మేము నేర్చుకుంటాము. అది మా ఘనత. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్, రాహుల్ గాంధీ గారు వారి యొక్క నేతృత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రేపు ప్రతి గ్రామాన కులజన సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలు, అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ వచ్చున్నారు, కూర్చున్నారు, విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పుడు విద్యార్థులను పట్టించుకోవట్లేనటువంటి బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తా ఉంది రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా. సరిపో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రపతి బహిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాట్లాడక్కు లేదు. బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాట్లాడక్కు లేదు. వీరు కేవలం డ్రామాలు ఆడతారు. వీళ్ళు అంటే మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ ఉందండి, బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలు, వీళ్ళు బీసీలని పట్టించుకుని పాపన పోలేరు. దళితుల మోసం చేసిరు, మైనార్టీల మోసం చేసిరు వీళ్ళు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలని ఏమైనా కాపాడుతుంది ఎవరు అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి పిటెండర్స్ ఉన్నాయి అన్ని విధానంలో. ఎవరు ఏమనుకున్నా ఎవరు కాదనుకున్నా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలు. వీళ్ళు ఎంత మొత్తుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కుల జన గణన జరుగుతుంది. సమగ్ర సర్వే ద్వారా అన్ని కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, ముఖ్యమంత్రి గారి సూచన ప్రకారంగా. ఎగ్జాక్ట్లీ, దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, సచిన్ వచ్చేటువంటి మహారాష్ట్ర జార్ఖండ్కి సంబంధించినటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా బిజీ షెడ్యూల్, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బిజీలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వరుసగా రాష్ట్రాల్లో తిరుగుతున్నా కూడా రాహుల్ తెలంగాణకు వస్తా ఉన్నారు. కేవలం బీసీ కానీ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. రాహుల్ గాంధీకి సంబంధించి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో, రాక నేపథ్యంలో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది రాహుల్ గాంధీ. వాటికి సమాధానం చెప్పిన తర్వాత దీని మీద మాట్లాడితే బాగుంటుంది అంటూ కూడా. సో ఈరోజు రాక నేపథ్యంలో గత అంశాలు కావచ్చు, లేకపోతే ఆ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందంటూ కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది బీఆర్ఎస్. వాటి గురించి ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆయన మాట్లాడే అవకాశం ఉందా అంటే ఛాన్స్ లేదు. డైరెక్ట్గా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ సీఎంతో కలిసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి డైరెక్ట్గా బోయిన్పల్లిలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్కు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత దాదాపు గంట నుంచి గంటన్నర మాత్రమే ఆయన షెడ్యూల్ ఉంది. గంటన్నర తర్వాత ఆయన ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ ప్రయాణమై బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ నుంచి మూవ్ అవుతారు. మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రేపటి నుంచే దీనికి సంబంధించినటువంటి కుల గణన ప్రారంభమవుతుంది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ కుల గణన ప్రారంభమైంది. పైలట్ కింద కొద్దిమంది ఎంప్లాయీస్, మొత్తం 50,000 మంది ఉండగా కొద్దిమందిని ఆల్రెడీ గ్రామం ఒక్కొక్క కులగణనకు సంబంధించిన విషయంలో కేటాయించినటువంటి అధికారులకి ఒక్కొక్కరికి 175 ఇళ్లను అప్పజెప్పారు. 175కి సంబంధించిన ఇంటి నెంబర్లతో సహా వాళ్ళు వెళ్ళి 175 కుటుంబాలను, ఆ ఇళ్లను కలిసి అక్కడ కులగణన, వారు ఆర్థిక స్థితిగతుల నుంచి, వారి కులాలు, వారు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు, అంటే ఏ జాబ్ చేస్తూ ఉన్నారా, వ్యాపారం చేస్తూ ఉన్నారా, వారు ఏ రకంగా ఉన్నారు అనేటువంటి అన్ని వివరాలను ఎంక్వైరీ చేయబోతా ఉన్నారు. ఒక రిపోర్ట్ తయారు చేయబోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వచ్చి మొన్న జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో కాస్త కాంగ్రెస్ కాస్త ధక్కా తగిలింది కాంగ్రెస్కి. సో అనుకున్నటువంటి విధంగా జరగనందువల్ల దానితో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ వచ్చేటువంటి ఎన్నికలకు నుంచి ఒక మెసేజ్ లాగా కుల గణనను కాంగ్రెస్ హామీ ఇచ్చింది, మేము చేయబోతున్నాం అనేటువంటి రాహుల్ తెలంగాణను ఎంచుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక మెసేజ్ పాస్ చేయాలనేటువంటిది రాహుల్ ఇక్కడికి, పిసిసి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీదున్ ఉన్నారు, అడుగుదాం ఒకసారి. బీసీ ఎస్సీ ఎస్టీలకు కుల గణనకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది రాజకీయాలలో అనేటువంటి విషయంలో. సో అది కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఉందా? మరి రాజకీయ పరకంగానే చూసుకుంటే భారతదేశంలో చరిత్రాత్మక నిర్ణయాలు, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంకు స్వతంత్ర పోరాటం చేసి మొదటి నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో వెనకబడ్డ జాతుల కోసం అన్యాయం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కులగణన
కార్యక్రమం ప్రారంభం కావడం, దాంట్లో ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ రావడం, తెలంగాణలో ఉన్న మేధావులు ఎస్టీ ఎస్సీ బీసీ మేధావులు, ఏదైతే ఉద్యమ కాలంలో ఉన్న మేధావులు కానీ అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బీసీ మేధావులు అందరూ కూడా ఈరోజు కులగణన కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అయ్యి రేపు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేధావులు చర్చించి భారతదేశంలో వాస్తవంగా ఈరోజు ఒక చరిత్రాత్మ నిర్ణయం, ఎందుకంటే ఈరోజు ఒక సురణాక్షాత్ రాయబోయే రోజు, ఎందుకంటే వాస్తవంగా దేశ స్వాతంత్రం 70 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఎస్టీలకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి కానీ చాలా అన్యాయం, రాజకీయ పరంగా అన్యాయం అయింది. ఈరోజు కులగణన అయిన తర్వాత తప్పకుండా రాజకీయ అవకాశాల దగ్గర నుంచి మొదటి ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతి ఒక్క అవకాశాలలో వెనకబడిన జాతులకు కులగణన తర్వాత మొదటి అంచెలు ఉంటారు వాళ్ళు. ఓకే, ఒకటి బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సంబంధించి ఏం చెప్తారు బాబా ఫసీదు? రాహుల్ గాంధీ అశోక్ నగర్ రావాలి, విద్యార్థులతో కలవాలి, ఎన్నికల టైంలో వచ్చిండు, ఎప్పుడు పిలిచినా వస్తాన్నాడు, కనీసం పట్టించుకోవట్లేదు. ఇక్కడ విద్యార్థులు రోడ్డెక్కిరు, వాళ్ళు ఆందోళనలో ఉన్నారు, వారిని కలవచ్చు కదా అనేటువంటి బీఆర్ఎస్ క్వశ్చన్. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దేశంలో ఎస్టీలు ఎస్సీలు బీసీలు మైనారిటీల కోసం కులగణన జరుగుతూ చరిత్రాత్మక కార్యక్రమం జరుగుతుంటే మీరు దాన్ని స్వాగతిస్తున్నాం అంటున్నారు అంటే స్వాగతి రాహుల్ గాంధీ బిజీ షెడ్యూల్ తీసుకొని దానికి వెనకబడ జాతర కోసం వస్తే గతంలో 9-10 ఏళ్ల పరిపాలన చేసింది వాళ్ళే, వాళ్ళు అప్పుడప్పుడు బాబా ఫజీద్దీన్ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నాం, వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పోయినాయి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన సిద్ధాంతాలు, తెలంగాణ కోసం పోరాడిన అనుకున్న అంశాలను పక్కన పెట్టారు కాబట్టి ఈరోజు మేమందరం పార్టీ వదిలి బయటకు వచ్చాం, కాబట్టి ఈరోజు ప్రజాసమబద్ధంగా ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి మేము ఇటు వచ్చాం. ఈరోజు దాని పక్కదారి పట్టించుకోవచ్చు, కులగణనని పక్కదారి పట్టించడం కోసం కొత్త కొత్త కార్యక్రమాలు టిమ్మిక్లు డిమ్మిక్లు చేసుకుంటూ ట్విట్టర్ పిట్టడం చేయడం బాధాకరమైన విషయం. కేటీఆర్ అడుగుతా ఉన్నారు డైరెక్ట్. కేటీఆర్ గారు చెప్తున్నారు కదా, కేటీఆర్ గారికి పని ట్విట్టర్లో ఒకటే పని ఆయనకి ఏంటంటే ఈ ఒక సబ్జెక్టు డైవర్ట్ చేయడంలో, ఒక గీత ముందు మరొక గీత గీయడంలో ఆయన మేధావి, ఆ పని చేస్తుడు. కానీ నిజంగా చెప్పాలంటే చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని స్వాగతించి దీన్ని సహకరించాల్సిన కేటీఆర్ గారు దానికి డైవర్ట్ చేయడం కోసం ఆడ బిర్యానీ ఛాయ్ తాగి ఆడ నిరుద్యోగుల దగ్గర పోతే కుదరదు. నిరుద్యోగులకు వాస్తవంగా 9 ఏళ్లలో మీరు ఏం చేసిరు? నోటిఫికేషన్ ఇచ్చిర్రా, ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పడుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి, విద్యార్థులు ఈరోజు ఎక్కడ కనబడుతున్నారు అంటే రోడ్ల మీద కాదు లైబ్రరీలో కనబడుతున్నారు, అది తెలుసుకోవాలి. ఇది సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం, సెక్యూరిటీ అలర్ట్ అయింది, సీఎం కాన్వాయ్.